హాయ్ ఫ్రెండ్స్ మనతో పాటు ఒక ఉద్యమ నేత ఉన్నారు ఆయనంటే తెలుగు రాష్ట్రంలో ఎవరికి తెలియదంటే అతి కాదు అలాగే తెలుగు రాష్ట్రాల్లో గతంలో పరిపాలించిన ముఖ్యమంత్రితో కూడా ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయన ఇప్పటివరకు ఇన్యాక్టివ్లో ఉన్నారు మళ్ళీ ఈ మధ్య యాక్టివ్లోకి వస్తున్నారు దీనికి గల కారణాలు ఏంటి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే నాయుడు సార్ గతంలో మీరు చాలా యాక్టివ్గా ఉండేవారు వివిధ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు ఈ మూడు సంవత్సరాల్లో ఇన్యాక్టివ్గా అవడానికి కారణం ఏంటి ఇప్పుడు నాయుడు ఈ నా యొక్క ఈ ఉద్యమ చరిత్రలో ఆంధ్ర యూనివర్సిటీలో ముఖ్యంగా మెడికల్ కాలేజీలో ఒక పది సంవత్సరాలు అక్కడ ఉన్నాను సో నైన్టీన్ నుంచి కూడా అక్కడ స్టూడెంట్ యూనియన్ లీడర్గా విద్యార్థి రాజకీయాలు అప్పటి నుంచే ఈ చంద్రబాబు నాయుడు గారు మనం రాయ వైఎస్ గారు ఎప్పుడు కూడా అప్పుడు ఖాళీగా ఉన్నారు వీళ్ళకి ఏం పదవులు లేవు ఆ రోజు నుంచే వీళ్ళతో ఈ రాజకీయాల కోసం విద్యార్థి సమస్యలతో వాళ్ళ చుట్టూ తిరిగేవాళ్ళం ఆ చరిత్ర మీకు తెలియదు ఇక ఈ ఎంబీబీఎస్ చదవడం ఈ చదువు నిమిత్తం పది సంవత్సరాలు విశాఖపట్నంలో ఉండిపోవడం తర్వాత మళ్ళీ నేను ఒక ఐదు సంవత్సరాలు కేరళ ఒక చిన్న జాబ్ చేద్దామని వెళ్ళడం అక్కడ మళ్ళీ అక్కడ సిపిఎం పాలిటిక్స్ లోకల్ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పాలిటిక్స్ ఉన్నాయని చెప్పేసి అక్కడ స్టడీ చేయడం తర్వాత నేను ఒక టూ థౌజండ్ త్రీలో వచ్చేసాను ఈస్ట్ గోదావరిలో ఆ వచ్చిన దగ్గర నుంచి మీకు అందరికీ కూడా ఈ యొక్క ఉద్యమ నేతగా దళిత ఉద్యమ నేతగా మన లోకల్ ప్రజలందరికీ కూడా పరిచయం అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఉద్యమాల గురించి ఎవరికి తెలియదు ఎందుకంటే మీడియా ఎప్పుడు కూడా మనకు కవర్ చేయదు ఫోకస్ చేయదు ఇక రెండోది నేను ఈస్ట్ గోదావరిలో అడుగు పెట్టే టైంకి అంతకుముందు నుంచే ఉంది నేను వెన్ వాజ్ యూనివర్సిటీ ఈ మాల మహానాడు ఎంఆర్పిఎస్ వాళ్ళు ఎస్సీ వర్గీకరణ చేయాలని ఒక ఒక వర్గం చేయాలని కాదని ఉంటే అది తప్ప రైట్ అనేది పక్కన పెడితే సంబంధం లేనటువంటి వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ మేం చేస్తామంటే మేం చేస్తామని మొదట చంద్రబాబు నాయుడు గారు తర్వాత వైయస్ కూడా అదే పంతాన్ని కొనసాగించడం జరిగింది నాయుడు సో ఇక్కడ ఈ గొడవలో అసలు జరుగుతుందా లేదా వీళ్ళ చేతిలో ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని ఈ ప్రధానమైనటువంటి దళిత వర్గాలు మర్చిపోయి స్ట్రీట్ పోరాటాలు చేస్తూ ఉంటే ఆ రోజు ఉన్నటువంటి మాలమహన్ నాయకత్వం ఎవరైతే ఉన్నారో నా గురించి తెలిసి ఇందులో ఒక యాక్టివ్ రోల్ ప్లే చేయడానికి రమ్మని వాళ్ళు ఆహ్వానించడం జరిగింది యాక్చువల్గా నాకు అది అది అసలు ఇష్టం లేదు ఎందుకంటే నేను ఒక కులాన్ని ఇప్పుడు కూడా నే ఐ వోంట్ బిలీవ్ ఇన్ క్యాస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అసలు ముందు నేను బీయింగ్ ఎన్ ఎస్సీ లీడర్ అందులో ఆ ఎస్సీ వర్గంలో పుట్టాను కాబట్టి వీళ్ళు కొట్లాడుకున్నంటే చదువుకున్న వ్యక్తిగా అసలు చంద్రబాబు నాయుడుకి విషయానికి సంబంధం ఏంటి అతను చేస్తానంటే ఒకటి చేయమని కాదని కొడతమేంటి అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి విషయం కదా వీళ్ళని అవేర్ చేద్దాం ఏదైనా కులరహిత సమాజం అంబేద్కర్ ఒక మాట చెప్పారు నాయుడు కులం పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేం ఒక సమాజాన్ని నిర్మించలేం అలాగే ఈ యొక్క డిఫరెంట్ కుల కులాలు ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఒక కులాన్ని పట్టుకుని కూడా ఏమీ సాధ్యం కాదు ఏదో నాలుగైదు కులాలు అన్ని కులాన్ని కలుపుకుని ముందుకెళ్లాలనేది ఫస్ట్ నుంచి కూడా నేనాద్దాం ఈ పరిస్థితుల్లో ముందు మన వర్గాన్ని కొంత అవేర్నెస్ వాళ్ళు మారినా మారకపోయినా మన సందేశాన్ని అట్లీస్ట్ ఆ ప్లాట్ఫామ్ ఏదైతే మాల్ మహనాడు ఎస్సీ వర్గీకరణ ఇష్యూ ఏదైతే ఉందో ఈ వర్గాలకి మన యొక్క వాయిస్ వినిపిద్దాం వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేద్దాం చేసిన తర్వాత మిగతా వర్గాల దగ్గరికి పోయి మనం ఇలా చేద్దాం ఇది చేస్తే బెటర్ అని చెప్దామనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ఉద్యమంలోకి చెప్పాలంటే ఐ వాజ్ ఫోర్స్డ్ టు ఉంటుంది మూమెంట్ అనమాట ఆ రోజు ఆ రోజు ఉన్నటువంటి నాయకత్వం బలవంతం చేశారు రత్నాకర్ గారు మీరు వస్తే బాగుంటుందని చెప్పేసి ఆ విధంగా అందులోకి నేను రావడం జరిగింది తర్వాత వాళ్ళతో కొన్ని విభేదాలు రావడం మీకు అందరికీ తెలుసు అప్పుడు ప్రధానంగా మూడు వర్గాలుగా ఉంటే నేనే ఒక ప్యారల వర్గాన్ని స్థాపించడం జరిగింది ఈ స్థాపించినప్పుడు ఏం చేశానంటే దాంతోపాటు ఒక బహుజన సమైక్య వేదిక ఒక పొలిటిక్ పాలిటీ పొలిటికల్ ఇదితోనే దీన్ని స్థాపించడం జరిగింది దాంతోపాటు రిజిస్టర్ చేయలేదు కానీ సర్వజన సమాజ్ అంబేద్కర్ యొక్క ఏకైక నినాదం కులరహిత సమాజం అందరికీ రాజ్యాధికారం సమన్వయం జరగాలనేదే ఆయన యొక్క మెయిన్ ఉద్దేశం దళిత సంఘాల వారు దళిత నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ నినాదంతోనే ముందుకెళ్ళాలి సో దాన్నే నేను బేస్గా తీసుకుని దానికి అనుబంధంగా ఈ సర్వజన సమాజ్ అని అప్పట్లో మీకు అందరికీ తెలిసే ఎలక్షన్లు కూడా మేము కంటెస్ట్ చేశాం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే అందులో ఓ ఎన్నో వందల వేల ఫ్యాక్షన్స్ ఉన్నాయి నేను కూడా ఒక రత్నాకర్ అని నేను ఒక ఒక మొక్కను తీసుకొచ్చి ఆ బ్యానర్ మీద పోటీ చేయడం జరిగింది సో ఈ విధంగా రకరకాల ఆర్గనైజేషన్స్ పేరుతో మూమెంట్ నడుపుతూ ఉన్నాము నాయుడు ఇది జరుగుతూ వస్తుంది మీరు ఉద్యమాల్లో రావడానికి ఎవరు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ ఏమీ లేదు జనరల్గా ఎస్సీలో పుట్టాం కాబట్టి ఆ డిస్క్రిమినేషను ఆ కుల వ్యవస్థ పల్లెటూరులో పుట్టి పెరిగాను నేను నీకు అందరికీ తెలిసి నేను కాకినాడ నేటివే పక్కన భోగాపురం అని చెప్పేసి పిఠాపుర మండలం రూరల్ విలేజ్ ఆనాటి వివక్షత కుల వివక్షత ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఎస్సీలే కాదు ఏ స్టేజ్లో వాళ్ళకి ఇప్పుడు బీసీలకి బీసీల స్టేజ్లో కుల వివక్షత ఉంది కాపులకి కాపుల స్టేజ్లో ఉంది లేదని వాళ్ళు అనుకోవచ్చేమో అలాగే రెడ్లకి రెడ్లకి ఉంది ఎస్సీల కన్నా వాళ్ళ ఉన్నప్పటికీ కమ్మ కమ్మలకి ఉంది ఢిల్లీకి పోతే ఇంకొక రకమైన కుల కుల వ్యవస్థ కుల వివక్షత అనేది ఉంది ఈ వివక్షతను రూపుమాప్తే తప్ప అసలు నేను ఒక హిస్టరీ రీసెర్చర్ అనమాట ఈ పాలిటిక్స్ ఏంటి ఈ చరిత్ర ఏంటి అనే దాని మీద ఒక రీసెర్చర్గా ఇవన్నీ చూసినప్పటికీ ఈ కులం అనేది ఎప్పటికైనా ప్రమాదం ఈ దేశంలో బ్యాన్ చేసి అందరికీ కూడా సమాన హక్కులు కల్పించండి ఈవెన్ రిజర్వేషన్స్ కూడా కులం బేస్ మీద ఇచ్చారు కదా కులాన్ని బేస్ చేస్తే కులాన్ని బ్యాన్ చేస్తే ఆ రిజర్వేషన్స్ కులం ఏమీ అవసరం లేదు మన పాలకులు ఇవి చేయకోకుండా కులాన్ని ఇంకా ఎక్కువ చేస్తూ ఇంకా ఏవేవో చట్టాలు తెచ్చి తెచ్చి వాళ్ళ యొక్క పబ్బాన్ని గడుపుకుంటా ఉన్నారు నెక్స్ట్ ఏ కులమైన ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మనం చెప్పుకుని ఓసీలు కానీ వీళ్ళందరికీ కూడా ఈ ఈ కులాల్లో ఆయా నాయకులకే బెనిఫిట్ జరుగుతుంది తప్ప ఆ కులంలో ఉన్నటువంటి జనరల్ పబ్లిక్ అందరికీ అన్యాయమే జరుగుతుంది నాయుడు దీన్ని గుర్తించే స్థాయిలో ప్రజలు లేరు సో నాలాంటి వ్యక్తి ఎవరైనా సరే చెప్పాలి అని ముందుకొస్తే తొక్కేస్తూ ఉన్నారు మీకు తెలిసి కేసులు పెడుతున్నారు అరెస్టులు చేస్తున్నారు అఫ్కోర్స్ అవేమీ నన్ను ఆపలేవు కానీ ముందు దళిత సెగ్మెంట్ అనేది మరి నేను అందులో పుట్టాను కాబట్టి ఈ వర్గ ప్రజల్లో మీకు చదువుకునే రోజుల్లో అంటే యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో ఒక వైద్యుడిగా మీరు ఎలాంటి వివక్ష ఎదుర్కొనే సందర్భం ఎదుర్కొన్నారా ఇప్పుడు యూనివర్సిటీలో అంటే అది చెప్పడానికి యూనివర్సిటీ విశ్వవిద్యాలయం అంటారు కాబట్టి దరిద్రాలు అందులోనే ఉంటాయి ప్రతి ఓడు కూడా ఇప్పుడు నేను మెడిసిన్ ఒక సిక్స్ ఇయర్స్ చదివాను అక్కడికి డాక్టర్ చదువు చదవడానికి వచ్చినటువంటి వ్యక్తులే సమాజంలో ఉన్నతమైన చదువులు చదువుతున్నటువంటి వ్యక్తులే మా కులమని మీ కులం అని మేము ర్యాగింగ్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క సరదాగా ర్యాగింగ్ చేసేటప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అడిగినప్పుడు ఆ కులం అడుగుతారు అడిగిన వెంటనే మా ఓడా మీ ఓడా మీ ఓడా మా ఓడా ఇదంతా చాలా అసహ్యంగా అనిపించింది సో దీనికి నాకు నచ్చలేదు ఇది ఇదేమీ కూడా అందుకని ఎంబీబీఎస్ అయిన తర్వాత ఈ సమాజానికి వైద్యం చేయాలి తప్ప మనం ట్రీట్మెంట్ రోగాలకు ట్రీట్మెంట్ చేస్తే డాక్టర్లు చాలామంది ఉన్నారులే మన మన డ్యూటీ ఇది కాదనేది నాకు యూనివర్సిటీ నుంచి కూడా బలమైన నమ్మకం మిమ్మల్ని నాయకుడిగా తయారు చేసింది ఆ యూనివర్సిటీలో జరిగిన మీకు వ్యతిరేకంగా జరిగినది అని చెప్పుకోవచ్చా అలాగేం కాదు ఫస్ట్ నుంచి కూడా నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి కూడా మరి బాగా మా నాన్నగారు టీచర్గా చేసేవారు చేసేవాళ్ళు చేసేవాళ్ళమని తెలుసా మరి ఏంటో తెలియదు కానీ ప్రతి చోట స్కూల్లో చిన్న లీడర్గా ఆ విద్యార్థి నాయకుడిగా ఫస్ట్ నుంచి కూడా ఒక ఇన్స్పిరేషన్ అంటూ మరి తెలియదు ఒక సహజంగా వచ్చిందనే చెప్పాలి ఫస్ట్ నుంచి కూడా ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ప్రతి చోట ఏదో చిన్న లీడర్షిప్ ఇచ్చేవారు మరి ఆ టీచర్లు గొడవ చేయకుండా ఉండేందుకు అనుకుంటా నువ్వే క్లాస్ని కంట్రోల్ చేయను లేకపోతే ఏదో చేయమని ఆ రకంగా అది కంటిన్యూ అవుతూ వచ్చింది యూనివర్సిటీకి వచ్చినప్పుడు అది బలపడింది సరే ఇప్పుడు దళితులను ఐక్యంగా ఉంచడానికి మీరు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల్ మహానాడిని పెట్టారని అనుకోవచ్చా అనుకో ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అనేది ఏదైతే ఉందో నాయుడు ఫస్ట్ కొన్ని కులాలకి అన్యాయం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఇది మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఎస్సీలో చాలా కులాలు ఉన్నాయి దాదాపు పదకొండు వందల కులాలు ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ లిస్ట్లో కొన్ని కులాలే లబ్ధి పొందుతున్నారు ఈ రిజర్వేషన్ వల్ల మిగతా కులాలకి లబ్ధి జరగట్లేదు అనేది వాస్తవమే అయితే ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఈ ఎస్సీ వర్గీకరణ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చేయాలి ఏం తప్పైనా రైట్ అయినా కానీ తేల్చాల్సింది సుప్రీంకోర్టు ఇక్కడ చంద్రబాబు నాయుడుకి వెళికి నేను వర్గీకరణ చేస్తానంటే అవునని కాదని కొట్టుకుంటా ఉన్నారు నా నినాదం ఒకటే ఎస్సీ సోదరులందరికీ కూడా మీరు ఎన్ని సంఘాలైనా పెట్టుకోండి ఏదైనా చేయండి చేయాల్సినటువంటి అథారిటీ పార్లమెంటు సో దేశవ్యాప్తంగా సంబంధించినటువంటి ఇష్యూ లోకల్గా వీళ్ళు చెప్తే మీరు వీళ్ళ యొక్క మాయలో పడకండి వీళ్ళ వల్ల పడకండి అని తప్పో రైటో ఏదైనా చేసిన తర్వాత పార్లమెంట్ చేసిన తర్వాత ఏదైనా ఉంటే సుప్రీంకోర్టు తెలుస్తుంది మీరు కొట్టుకోకండి అనేటటువంటి నినాదంతోనే నేను వీళ్ళందరికీ ఒక సందేశం ఇచ్చాను మీరు గతంలో ఎస్సీ వర్గీ గారిని వ్యతిరేకంగా కాకినాడ కలెక్టరేట్ ఎదుర్కొంటా మీరు ఆమరణ అధ్యక్ష చేశారు సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు అప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు సక్సెస్ కాదు ఆ రోజున ఏంటంటే రోషయగా సీఎం అనుకుంటా ఇప్పుడు అక్కడ కృష్ణ మాది గారిని ఆ రోజు కూడా పట్టుకుని ఢిల్లీకి తీసుకెళ్ళడం ఆ ప్రైమ్ మినిస్టర్స్ని ఆ మన్మోహన్ సింగ్ గారిని పరిచయం చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే అదేది ఈ వర్గీకరణ చేస్తే మేము పార్లమెంట్లో చేస్తామని చెప్పుకోకోకుండా ఇరు వర్గాల్ని రెచ్చగొట్టేందుకు కానీ నిరంతరం అగ్గి రాజేసే విధంగా ఉంటే అక్కడ కృష్ణమాధి గారు మన ఢిల్లీ హైదరాబాద్లో ఏదో రాధ దీక్ష చేస్తూ ఉంటే ఈ రాజకీయ కుట్రకు వ్యతిరేకంగా నేను కాకినాడలో చేశాను అంతే తప్ప మా దళిత ఫ్యాక్షన్స్కి వ్యతిరేకంగా కాదు రాజకీయ కుట్రకు వ్యతిరేకంగా ఆ రోజు కూడా నేను టీవీలో అదే చెప్పాను నేను మీరు ఎందుకు కొట్లాడిస్తున్నారు ఏదైనా ఉంటే ఒక డిసిషన్ తీసుకోండి మీరు చేయాలనుకుంటే ఎస్సీ వర్గీకరణ చేయండి తప్పో రేటు పార్లమెంట్లో చేయండి తప్పో రేటు కోర్టు తెలుస్తుంది మీరు నిరంతరం మమ్మల్ని కొట్లాడేస్తున్నారు అదిగో పులి ఇదిగో తోక ఇదిగో అన్నట్టుగా గొడవ చేయించారు తప్ప దాని మీద సరైనటువంటి డెసిషన్ కూడా ఎవరు తీసుకోలేకపోయారు మీరు బహుజన సమైక్య వేదికని పెట్టడం జరిగింది దాని ప్రధాన లక్ష్యం ఏంటి బహుజన సమైక్య వేదిక అంటే యాక్చువల్గా బహుజన సమైక్య వేదిక కాదు సర్వజన సమాజం నాకు అందరూ కావాలి నేను కమ్మోళ్ళకి వ్యతిరేకం కాదు రెడ్లకి కాదు బ్రాహ్మణులు కాదు అందరూ ఈ దేశంలో సమా సమాన హక్కులు ఉండాలి సమ సమాజ నిర్మాణం కావాలి అందరూ సంతోషంగా ఉండేది ఎందుకంటే ఈ కులాల కుంపడితో కొట్టుకు చచ్చేటటువంటి రోజులు ఫ్యూచర్లో కనబడతా ఉన్నాయి ఎందుకంటే ఒక కులం ఇంకో కులాన్ని దోచేస్తున్నారు ఒక కులం కులాన్ని తొక్కేస్తున్నారు అది ఏ కులమైనా కావచ్చు దీనివల్ల ఏంటంటే జాతుల మధ్య సంఘర్షణ వచ్చి చచ్చేటటువంటి అవకాశం ఉంది ప్రపంచ చరిత్ర అంతా ఒక చరిత్రకాడిగా పరిశీలిస్తే జరిగింది అదే అది ఇప్పుడు జరగకపోతే నియర్ ఫ్యూచర్లోనే జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు సామాజికంగా ఆర్థికంగా మొత్తం అన్ని రకాలుగా అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలని మీరు కోరుకుంటున్నారు అది సాధ్యమవుతుందంటారా అవ్వాలి కదా మరి డెవలప్డ్ కంట్రీస్లో పూర్తిగా కాకపోయినా ప్రజాస్వామ్య దేశాల్లో అన్ని వర్గాలకు కొంత గొప్ప కొంత గొప్ప బెటర్మెంట్ అనేది ఉంది అయితే ఇండియాలో కొన్ని కేవలం కొన్ని వర్గాలు ఆ వర్గాల్లో నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులే ఇప్పుడు ఖమ్మం తీసుకొని అందరూ ఉన్నవాళ్ళు కాదు రెడ్లు తీసుకొని అందరూ ఉన్నవాళ్ళు కాదు కాపులు తీసుకోండి అందరూ ఉన్నవాళ్ళు కాదు ఎవరు ఎలైట్ ఎవరైతే ఉన్నారో ఆ టెన్ పర్సెంట్ అభివృద్ధి చెందుతున్నారు కాపు నాయకులు ఉన్నారు కాపు నాయకులే కాపు జనరల్ పబ్లిక్ ఏమీ లేదు అలాగే ఈ మాల మహనాడు పేరు చెప్తే అందులో ఉన్నటువంటి నాయకులే ఆ కమ్మ ఆ నాయకులే రెడ్డి ఆ నాయకులే ఇలా జరుగుతుంది కాబట్టి దీనివల్ల ప్రతి ఒక్కరికి అన్యాయమే జరుగుతుంది జనరల్ పబ్లిక్ అనేది జస్టిఫికేషన్ జరగట్లేదు జరగాలంటే కంపల్సరీగా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏదైనా ఒక ఉద్యమం చేపడితే ఆడి మనోడు కాదు లేకపోతే ఆ కులం వేరు వీడి ఆ కులం వేరు అని చెప్పేసి విడిదీ చేసి చీంచి చెండాడేస్తూ ఉన్నారు అది ఎవరికి మంచిది కాదు అది మీరు యాక్టివ్గా ఉండ గతంలో చాలా యాక్టివ్గా ఉండేవారు కానీ మీ మీద కుట్రలు చేసి మీ మీద అనవసర కేసులు పెట్టి మిమ్మల్ని ఉద్యమం నుంచి పక్కదారి తీసుకెళ్లేందుకు కొంతమంది దుశక్తులు ప్రయత్నించారని మీ అభిమానులు చెప్తున్నారు దీని మీద మీరు ఏం చెప్తారు ఉద్యమాలు అన్నాక నీకు తెలియదు ఏముంది నాయుడు ఉద్యమాలు అన్నాక కేసులు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు ఉంటే కేసులు పెడతారు అరెస్టులు జైలుకి వెళ్ళడం మామూలు ఇది కొత్త ఏం కాదు అయితే నా అభిమానులు ఫాలోవర్స్ అనుకోవడంలో కొంత ఫ్యాక్ట్ అనేది ఉంటుంది అయితే నేను సైలెంట్గా అయితే లేను ఎందుకంటే ఆ రోజున ఆ రోజున కాదు ఈ రోజున కూడా సోషల్ మీడియా వచ్చిన తర్వాత నా కూడా తిరిగేటటువంటి వంద మందికి కూడా ఏంటో తెలీదు ఇదేదో ఒక మొఠలాగా ఇదేదో సెటిల్మెంట్లు చేసే బ్యాచ్ లాగా ఇదేదో దందాలు చేసేటటువంటి బ్యాచ్ లాగా అన్న కూడా తిరిగితే డబ్బులు వస్తాయి శుభ్రంగా అన్నీ ఉంటాయి పవర్ ఉంటుంది తన యొక్క సంపాదనలో లేకపోతే తను కొట్టేసేటటువంటి దాంట్లో కొంత దొరుకుతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే మెజార్టీ ఫాలోవర్స్ వచ్చారు నేను కూర్చోబెట్టి రోజు చెప్పేవాడిని అరే బాబు నా ఉద్దేశం ఇది కాదు ఇది అంబేద్కర్ ఆశయం ఏదైతే ఉందో సమ సమాజ స్థాపన కులరహిత నిర్మాణం కోసం చేసేటటువంటి వేసేటటువంటి పొనాదిరి ఇవన్నీ కూడా అంటే ఇలా కథలు చెప్తారులే ఇవన్నీ మామూలే ఎంతమందిని చూడలేదు అని చెప్పేసి వాళ్ళు ఎంతసేపుని అందరూ కాదు మెజారిటీ ఎవరైతే వెన్నుపోటుదారులు వచ్చారో పోయారో అసలు నాకు జరిగినటువంటి పోట్లు వెన్నుపోట్లు ఈ ప్రపంచంలో ఎవరికి ఉండవేమో ఎందుకంటే మనం మీడియా లైవ్ లైట్లో లేం కాబట్టి తెలియదు ఎంత చెప్పినా వినేవారు కాదు ఏదో ఒక బెనిఫిట్ ఆశించి వచ్చినటువంటి వ్యక్తులే సో నేను నా వాల్యూ ఏంటో తెలియాలని చెప్పేసి కొంతకాలం సైలె వ్యూహాత్మకంగా సైలెంట్గా ఉన్నానే తప్ప ఎవరో ఏదో చేస్తారని ఎవరో ఏదో చేశారని కాదు ఇప్పుడు బహుజన సమైక్య ద్వారా ఎలాంటి మీరు కార్యాచరణ రూపొందించబోతున్నారు ఇది చెప్పాలంటే బహుజన సమైక్య వేదిక లెఫ్ట్ ఇట్ లాంగ్ టైమ్ నాది సర్వజన సమాజ్ కాన్సెప్ట్ ఎందుకంటే ఈ యొక్క ఈ ప్లోరల్ సొసైటీలో ఏదో ఒక కులాన్నో ఒక వర్గాన్నో మనం దూరంగా పెట్టి చేయలేం ఆ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఆ డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్ ఏదైతే ఉందో దానికి నేను పూర్తిగా వ్యతిరేకం అది ఆనాటి పరిస్థితులను బట్టి ఆ బహుజన సమైక్య వేదిక ఆ టూ థౌజండ్ నైన్లో మనం పోటీ చేసాం పిఠాపురాన్ని ఈస్ట్ గోదావరిలో పదిహేను అసెంబ్లీ సీట్లకి ఎంపీ స్థానాలకి పోటీ చేశాం ఆ వేదిక మీద నేను పిఠాపురం జగ్గంపేటలో నిలబడ్డాను ఆ ట్రయాంగిల్ ఫైట్లో పిఠాభ్రాన్ని అయితే ముద్రగడ గారు ఓడిపోయారు జగ్గంపేటలో అయితే అసలు తిరగలేదు అక్కడ రెండు వేలు మూడు వేలు ఓట్లు వచ్చినాయి అక్కడ కూడా జ్యోతి నెహ్రూ గారు ఓడిపోయారు మన ప్రాబల్యాన్ని మన ప్రజెన్స్ని ఉంది మేము గెలవలేకపోయినా ఓడించగలం అది అది వ్యక్తులు కాదు ఎవరినైనా సరే మాకు ఫోర్స్ ఉంది మేము చేయగలం ఇది సమాజాన్ని నిర్మించడానికి వాడేటటువంటి శక్తి అని చెప్పేందుకుగానే ఆ రోజు అలా చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మూడో ప్రత్యా ప్రత్యామ్నాయంగా మీరు తయారవుతారంటున్నారు ఈ సర్వజన సమాజ్ ద్వారా అది సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా ఇప్పుడు ఈ సాధ్యం కానిదంటూ ఏమీ లేదు ఇప్పుడు ఎందుకంటే ఇది నాకు రేపు పొద్దున్న ఏదో ఎంపీ అయిపోదామనో ఎమ్మెల్యే అయిపోదామనో లేకపోతే ఏదో సంపాదించేద్దామని నేను ఎప్పుడూ లేను అదే పదవి ఏదన్నా ఏ ఏమన్నటువంటి రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళేదో నమస్కారం పెట్టేదో లాబింగ్ చేస్తే ఏదో చిన్న ప చిన్న పదవి ఎప్పుడూ ఇచ్చి ఉండేవారు ఇది నాకు ఒక లైఫ్ టైం టార్గెట్ జరిగినా జరగకపోయినా సొసైటీ అండ్ పాలిటిక్స్ ఆల్వేజ్ ఇన్ డైనమిక్ స్టేట్ ఎప్పుడు నిరంతరం జ చలనంలో గమనంలో ఉంటుంది కాబట్టి ఈ ప్రయత్నం అంటూ జరిగితే ఈవెన్ ఆఫ్టర్ నా తర్వాత అయినా సరే ఒక మార్పు అనేది కంపల్సరీగా కావాలనేటటువంటి ఉద్దేశంతోనే చేస్తాం తప్ప లేకపోతే నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్కి ఎమ్మెల్యే అయిపోవాలి ఎంపీ అయిపోవాలి ఇండివిజువల్గా అదే కావాలనుకుంటే మనం ట్రైల్ వేసేవాళ్ళం ఇప్పుడు వచ్చి ఉండేది ఇది నా ప్రయత్నం మీరు గతంలో ఎప్పుడు లేని విధంగా ఎక్కువగా ఈ మధ్యన కాపు సామాజిక వర్గాన్ని తలకెక్కించుకుంటున్నారని మీ అమ్మనలు ఆరోపిస్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం మంచి క్వశ్చన్ ఇది ఇప్పుడు యాక్చువల్గా అదే చెప్తున్నాను నేను ఇది నా నినాదం ఇది గత ఇరవై సంవత్సరాలుగా యూనివర్సిటీలో కొట్లాడుకునేటప్పుడు కూడా అక్కడ కమ్మారెడ్డి ఉంటారు రెండు గ్రూపుల కింద తర్వాత ఈ దళితులు ఒక గ్రూప్ కింద ఉంటారు కాపుల యొక్క ప్రజెన్స్ కూడా అక్కడ పెద్దగా ఉండదు అయితే ఈ రాజకీయాల దగ్గరికి వచ్చినప్పటికి నేనేమంటున్నానంటే దళితుల్లోని బీసీలోని రాజ్యాకాంక్ష ఉంది రాజ్యాధికారం చేపట్టాలనేటటువంటి కోరికైతే ఉంది కానీ ఇది అంత స్ట్రాంగ్గా లేదు నాయకుల్లో ఉన్నటువంటి నాయకులు అంత స్ట్రాంగ్గా లేదు ఉన్నా కూడా దాన్ని బాటమ్ లెవెల్కి తీసుకెళ్ళలేకపోయారు ఇక కాపు సామాజిక వర్గానికి నట్టు దాన్ని బట్టి ఆలోచిస్తే ఆ జనరల్ పబ్లిక్లో ఈ ఆకాంక్ష ఈ రాజ్యాకాంక్ష ఈ సంపాద సాధించాలనేటటువంటి కసి బాగా ఎక్కువగా ఉంది నా ఉద్దేశం ఏంటంటే మనం కమ్మకే వ్యతిరేకం కాదు రెడ్డికి వ్యతిరేకం కాదు చంద్రబాబు నాయుడు అనుకోండి ఎగ్జాంపుల్ ఆ పార్టీ ఉండాలి జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఉండాలి మూడోది రావాలి మూడోది వస్తే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు ఈ మూడో పార్టీ ఎవరు తయారు చేస్తారు రత్నాకర్కి ఒక్కడికే కాంక్ష ఉంటే సరిపోదు కదా అలాగనే బీసీ నుంచి కూడా ఎవరు ముందుకు రావడం లేదు ఈ ఎవరైతే కాబో జనరల్ పబ్లిక్ పబ్లిక్లో ఈ ఆకాంక్ష ఎక్కువగా ఉందో వీళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళకొస్తే వీళ్ళ ద్వారా మంచో చేయడం ఏదో ఒక మార్పు అనేది రావాలి కదా ఎప్పుడు అప్పుడు అది ఎలా ఉందంటే మైల్ స్టోన్ లాగా అయిపోయింది ఒక మార్పు లేక ఉంటే ఆయన లేకపోతే ఈయన ఉండండి వాళ్ళు ఉండాలి వాళ్ళు పొమ్మని చెప్పట్లేదు ఒక థర్డ్దంటూ వస్తే నెక్స్ట్ మనకు కూడా అధికారం కిందకు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతోనే నేను సపోర్ట్ చేస్తున్నాను తప్ప వేరే ఏం కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఆల్రెడీ జనసేన పోటీ చేసింది మూడో ప్రత్యామ్నాయంగా అది ఉండగా మీరు దీని మూడో ప్రత్యామ్నాయ ఎలా అనుకుంటారు మీ జనసేన దాటి కాపు సామాజిక వర్గం మీ పార్టీలకు ఏ విధంగా వస్తారు నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు పార్టీలు రాజకీయ పార్టీలు చాలా వస్తే పోతూ ఉంటాయి నేనేంటి స్వతంత్రమైనటువంటి ఇండిపెండెంట్గా మూడో బలమైనటువంటి ప్రత్యామ్నాయము సీఎం అయ్యేటటువంటి శక్తి నేను కోరుకుంటున్నాను తప్ప ఏదో ఒక పార్టీగా వచ్చి పోటీ చేశాము లేకపోతే వెళ్ళిపోయామన్నట్టుగా కాదు ఆ వచ్చేటటువంటి మూడో పార్టీ సొంతంగా రాష్ట్రంలో అలాగే దేశంలో కూడా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి శక్తి కలిగినటువంటి పార్టీ అయ్యి ఉండాలి దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను అది జనసేన లేకపోతే ఇంకొక కాపు సామాజిక వర్గం నుంచి ఎవరైనా పార్టీ పెట్టి వచ్చినా సరే మేము సపోర్ట్ చేస్తాం వాళ్ళకి ఈ రోజుకి నేను చెప్పేది ఒకటే బలంగా పార్టీని ఆర్గనైజ్ చేయండి ఎవరు వచ్చినా పర్వాలేదు మార్పు అనేది రావాలి బలంగా లేనంత వరకు కూడా మీరు ఏం చెప్పినా సరే సపోర్ట్ చేయ ఏదో ఒక పార్టీ వచ్చింది నేను సపోర్ట్ చేయండి అంటే అది నేనే మూడో ప్రత్యామ్నాడు అంటే కుదరదు కదా అంటే మీరు చెప్పింది అస్పష్టంగా ఉంది అంటే ఇప్పుడు సర్వజన సమాజ్ ద్వారా మొత్తం అన్ని కులాలను సమీకరించి జనసేనకు ఒకటి ఏమంటారా నీకు ఇది నా సర్వజన సమాజ్ ఏదైతే నినాదం ఉందో ఇది ఇరవై 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 ఐదు సంవత్సరాలు నినాదం ఇది రాజకీయ పార్టీలతో పెట్టింది కాదు ఒక సోషల్ అండ్ పొలిటికల్ రిఫార్మేటరీ ప్రాసెస్ రాజకీయ సామాజిక సంస్కరణోద్యమం ఇది అంతే తప్ప దీనివల్ల ఏంటి జాతుల మధ్య ఒక ఐక్యత పెంచడం కులాల మధ్య ఒక సఖ్యతను పెంచడం దీని ద్వారా ఒక అండర్స్టాండింగ్ వచ్చి కులం వల్లే మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారా బాబు రత్నాకరే ఫోర్ ఫ్రంట్లో ఉండక్కర్లేదు మీరు అందరూ అవ్వండి లేకపోతే రెడ్డి నాయుడు బాబునే పెట్టి మీరు సీఎంఎని చేయండి ఒక మార్పు కోరుకోండి అనేటటువంటి సందేశం ఒక పోరాటం జరుగుతున్నాం తప్ప ఏదో సడన్గా వచ్చేసి చేసేటటువంటి పార్టీ లేకపోతే ఇంకోట కాదు లేకపోతే రేపు పొద్దున్న వచ్చేవాడో థర్డ్ ఆల్టర్నేటివ్ పార్టీని పెట్ట నాకు సపోర్ట్ చేసే అంటాడు ఇది అలా కాదు ఇది నిరంతరం మైండ్ సెట్ను మార్చేటటువంటి ఉద్యమం ప్రజల యొక్క ఆలోచన విధానంలో మార్పు తెచ్చేటటువంటి ఉద్యమే తప్ప ఏదో ఒక రాజకీయ పార్టీ కోసమో లేకపోతే ఒక సంస్థ కోసం పెట్టింది కాదు అంటే మీరు ఎక్కువగా మీరు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి మద్దతుగానే పోస్టులు పెడతారు అలాంటిది ఇప్పుడు సర్వజన సమాజాన్ని ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసి మూడో ప్రత్యామ్నాయంకి పనిచేయాలని సూచిస్తున్నారు ఇది దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి గతంలో సపోర్ట్ చేశాం సో అతని యొక్క పాలసీస్ మనకి నచ్చలేదు ఇంకా మూడో ప్రత్యామ్నాయం మా అంతటా మేముగా ఈ నేను చెప్పాను కదా ఈ మూడో ప్రత్యామ్నాయం అనేది మాకు జీవితకాల లక్ష్యం ప్రతి ఎలక్షన్కి మూడో ప్రత్యామ్నాయం ఫామ్ చేసేటటువంటి ఆర్థిక వనరులు ప్రజెంట్ సొసైటీలో దానికి సంబంధించినటువంటి లాజిస్టిక్స్ మన దగ్గరలో బట్ ప్రయత్నం అయితే నిరంతరం జరుగుతూ ఉంటుంది ఆ పరిస్థితుల్లో బెటర్ ఆఫ్ టు ఈవెల్స్ వీళ్ళిద్దరిలో మంచి వాడవాడు కొంచెం సపోర్ట్ చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో మొన్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు ఓడిపోవాలనేటటువంటి ఉద్దేశంతో మనం వైసీపీకి సపోర్ట్ ఇచ్చాం జనసేన స్ట్రాంగ్గా పార్టీని ఆర్గనైజ్ చేయలేదు పోటీ ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో జనసేన లేదు అక్కడేంటి చంద్రబాబు ఆల్రెడీ రూలింగ్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఓడిపోవాలనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు ఆ రోజు ఉండకూడదు అంతే ఆబ్జెక్టివ్ అంతవరకే సపోర్ట్ ఇవ్వడం జరిగింది నాయుడు ఓకే సార్ మళ్ళీ రెండో భాగం ఓకే ఫ్రెండ్స్ రెండవ భాగం మరో ఇంటర్వ్యూలో తెలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి